పేతురు యేసయ్యతో మూడు ప్రాముఖ్యమైన స్థలాల్లో ఉన్నాడు. మూడు ప్రాముఖ్యమైన స్థలాల్లో మొదటి స్థలం ఏమిటంటే లూకా సువార్త 8:51 Luke 8:51. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. మొదటి స్థలం ఏమిటంటే యాయీరు గృహం. పేతురు ఉన్నటువంటి మొదటి ప్రాముఖ్యమైన స్థలం. అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు, అందరికీ వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తూ ఉంటే అక్కడ చాలా మంది జనసమూహం వచ్చారు. అప్పుడే ఆయన ఈ విత్తువాని ఉపమానం అక్కడ చెప్పాడు. చాలా మందికి చెప్పిన తర్వాత ఒక సమాజ మందిరపు అధికారి మాట ఈయన, ఎవరంటే యాయీరు అతని పేరు. అతను వచ్చి యేసు ప్రభుని రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా నాకు ఒక కుమార్తె ఉంది, నా కూతురికి 12 సంవత్సరాల వయసు, ఆమెకు అనారోగ్యం వచ్చింది, చనిపోయే స్థితిలోనికి తను వెళ్ళిపోయింది, దయచేసి మీరు వచ్చి స్వస్థపరచండి, మీరు స్వస్థపరిస్తే ఆమె స్వస్థపరచబడుతుంది అని రిక్వెస్ట్ చేశాడు. ఆయన మాట్లాడుతుండగా చాలా జనసమూహం యేసు ప్రభు చుట్టూ కూడా ఉన్నారు. ఈ లోపల ఎవరో ఆయనను టచ్ చేశారు. చాలా మంది టచ్ చేస్తున్నారు, బట్ ఎవరో ఒక స్త్రీ టచ్ చేసింది. ఎవరైనా ఆయన తిరిగి ఎవరో నన్ను టచ్ చేశారు, ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయిందని అడుగుతాడు. అక్కడ రక్తస్రావం గల స్త్రీ స్వస్థపరచబడింది. ఇది జరిగిన తర్వాత ఈయన ఇదంతా గందరగోళ పరిస్థితులు అక్కడ ఉంది. ఈ లోపల ఈ సమాజ మందిర అధికారి ఇంట్లో పనిచేసే పని వాళ్ళు వచ్చి, సార్ మీరు పాస్టర్ గారిని పెద్ద డిస్టర్బ్ చేయొద్దు ఇంకా, ఎందుకు ఆయన్ని, ఎందుకంటే మీ అమ్మాయి ఆల్రెడీ చనిపోయిందండి అని చెప్పారు. వచ్చి ఇది విన్నాడు యేసు ప్రభు. వెంటనే సమాజ మందిర అధికారి ఏడుస్తుంటే యేసు ప్రభు ఆయనతో చెప్పింది, నువ్వు భయపడద్దు, నేను నీతో వస్తాను, నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను మీ అమ్మాయి కోసం అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు, ఈ యొక్క సమాజ మందిరపు అధికారి, శిష్యులు వీళ్ళంతా కూడా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ యాయీరు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం అంతా కూడా మనం ఆ కింద వచ్చిన వాళ్ళు మీరు చదివితే కనుక అక్కడ కూర్చున్న వారంతా కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నామని. ఎందుకంటే వయసులోకి వచ్చినటువంటి పిల్లలు ఎవరైనా సరే మరణిస్తే ఏ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేరు. ముసలి వాళ్ళు చనిపోతే అది వేరు కదా, బాగా చిన్నప్పుడే ఒకవేళ చనిపోయినా సరే కొద్ది రోజులు మర్చిపోవచ్చు. కానీ మంచి యంగ్ ఏజ్లోనికి వచ్చిన తర్వాత వారికి అలాంటి మరణం సంభవిస్తే దాన్ని ఏ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేరు. అక్కడ ఊర్లో ఉన్న జనమంతా కూడా అలాగే ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంచు అంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఆ యొక్క పరిస్థితి అంతా చాలా గందరగోళంగా ఉంది. రోదన, వేదన, ఏడుపులు, ఇది అక్కడ పరిస్థితి. అక్కడికి యేసుప్రభు వెళ్ళాడు. యేసుప్రభు వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కూడా బాధపడుతుంటే యేసుప్రభు ఒక మాట అన్నాడు. వారి బాధ చూసి, ఆ అమ్మాయి చనిపోలేదు, పడుకున్నది అంతే. అంటే వాళ్ళంతా కూడా వచ్చాడు ఇప్పుడు చెప్తున్నాడు, ఆమె చనిపోయి చాలాసేపు అయింది, మనం అంతా కూడా ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి చనిపోలేదు పడుకున్నదంటే. వాళ్ళంతా అపహాస్యం చేశారు. అక్కడ యేసుప్రభు అదే ఉంటుంది, అపహాస్యం చేశాడు. తర్వాత యేసుప్రభు మిగిలిన శిష్యులందరినీ కూడా బయట పెట్టేశాడు. ఆ అమ్మాయి పేరెంట్స్ని, తర్వాత పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు శిష్యుల్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాడు. ఆ అమ్మాయి చేయి పట్టుకుని లేపితే ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి బ్రతికింది. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం చూసిన మొదటి సమయం ఇది పేతురుకి కదా. అంతవరకు దేవుడు చనిపోయిన వ్యక్తిని బ్రతికించలేదు. ఇది మొదటి అద్భుతం, చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం. సో ఆ అమ్మాయిని బ్రతికించడం పేతురు చూశాడు. ఆ గదిలో పేతురు ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతికించబడింది. అంతవరకు ఏడుపులు, చాలా బాధతోటి, రోదనతోటి ఉన్నటువంటి గృహంలో సంతోషం వచ్చింది. ఏడ్చే వారంతా కూడా నవ్వారు. వేదనతో ఉన్న వాళ్ళంతా కూడా చాలా, ఆ దుఃఖం అంతా కూడా పోయింది. వారికి చాలా ఆనందం వచ్చింది. వారి కుటుంబంలో ఒక మంచి ఒక పండగ లాంటి వాతావరణం నెలకొన్నది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేని అలాంటి అనుభవాన్ని పేతురు పొందాడు. సరే, ఆ యాయీరు గృహంలో ఏముంది అంటే ఒకప్పుడు మరణం ఉంది, బట్ ఇప్పుడు ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. ఆ జీవాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాడు పేతురు. మరణించిన అమ్మాయిని తిరిగి బ్రతికించడం చూశాడు. ఆ ఏడుపులు, రోదలన్నీ కూడా పోయినాయి. ఇది ముఖ్యమైన, ప్రాముఖ్యమైన మొదటి స్థలం. ఎందుకు ప్రాముఖ్యమైన స్థలం అని నేను అంటున్నానంటే 12 మంది శిష్యుల్లో 12 మంది కూడా ఇక్కడ లేరు, కేవలం ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురు పేరు మీరు మెన్షన్ చేసినప్పుడు మీ బైబిల్ చదివితే మొదటి పేరు పేతురు పేరే ఉంటారు. పేతురు అక్కడ ఉన్నాడు. రెండవ స్థలం చూద్దాం. లూకా సువార్త 9:29-30. Luke 9:29-30. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను,
మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. వారు మోషే ఏలియా అనువారు. చూడండి, ఇది రెండవ స్థలం. ఏంటంటే రూపాంతర కొండ. రూపాంతర కొండ, ఈ కొండ మీద కూడా ఉన్నాడు పేతురు. యేసుప్రభు అంతవరకు అక్కడ సువార్త చేశాడు, వాళ్ళందరికీ కూడా వాక్యాన్ని బోధించాడు. చాలా మంది జన సమూహాలకు వాక్యం చెప్పిన తర్వాత శిష్యులు 12 మంది అయితే యేసుప్రభు 3 మాత్రమే తీసుకుని వెళ్ళాడు. మా పై వచనాలు మీరు చదివితే కనుక మీకు కనిపిస్తారు. అందులో మొదటివాడు పేతురు. మళ్ళీ పేతురు, యోహాను, యాకోబు వీరు 3 తీసుకుని ఒక కొండ ఎక్కాడు యేసుప్రభు. కొండ ఎక్కిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే ఆయన ముఖము రూపం మారింది, ఆయన వస్త్రాలు దగదగ మెరిసాయి. అక్కడే ట్రాన్స్ఫిగరేషన్ జరిగింది. మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. రూపాంతర కొండ. యేసుప్రభు రూపాంతరం పొందాడు. ఆయన రూపాంతరం పొందిన సమయానికి వీళ్ళు కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఉన్నారు. బట్ సడన్ గా లేచి చూసేటప్పటికి యేసుక్రీస్తు తెల్లగా దగదగా మెరిసిపోతున్నాడు. ఒక ఇద్దరు మనుషులు గాలిలో ఆయనతో మాట్లాడుతున్నారు. ఎవరెవరంటే మోషే ఒకరు, ఏలియా ఒకరు. వాళ్ళిద్దరితో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు వారి డిస్కషన్ దేనికోసం అంటే యేసుప్రభు యెరూషలేములో జరిగించాల్సిన కార్యాల కోసం, సిలువ మరణం కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ వచనాల్లో మీరు త్వరగా చదివితే కనిపిస్తారు. సో వారితో మాట్లాడుకోవడం చూశారు. వీరి ముగ్గురులో మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పేతురు. ఈ రూపాంతర అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి పేతురు ఈ స్థలంలో ఉన్నాడు. మిగిలిన శిష్యులతో చూడలేకపోయారు కదా. ఓన్లీ పేతురు, యోహాను, యాకోబు మాత్రమే చూశారు. వారు చూసినా సరే ఆ రోజుల్లో ఎవరికి కూడా బయటకు వచ్చి చెప్పలేదు. అది అక్కడ వాక్యంలో ఉంటారు. సో ఇలాంటి ఒక గొప్ప స్థలంలో ఈ యొక్క పేతురు ఉన్నాడు. రూపాంతర కొండ దేనికి గుర్తు అంటే మారిన జీవితానికి గుర్తు, లేదంటే మార్పు చెందిన జీవితానికి గుర్తు. రూపాంతరం అంటే పాత స్థితి నుండి నూతన స్థితిలోనికి వెళ్ళడం, మార్చబడడానికి గుర్తు. రూపాంతరం అనే పదానికి అర్థం. సో అలాంటి నూతనమైనటువంటి జీవితానికి జరిగినటువంటి ఆ రూపాంతరంలో పేతురు ఉన్నాడు. ఆ స్థలంలో, ఆ ప్రాముఖ్యమైన స్థలంలో పేతురు ఉన్నాడు. మూడవ స్థలాన్ని చూద్దాం. మార్కు సువార్త 14:33. Mark 14:33. పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుటకును అగుటకును ఆరంభించాను. గెస్సెమనే తోట. మొదటిది యాయిరు గృహము, రెండవది రూపాంతర కొండ, మూడవది గెస్సెమనే తోట. గెస్సెమనే తోటకు ముందు ఆయన వారందరితో కలిసి పస్కా పండుగ ఆచరించాడు. వారికి లార్డ్ సఫర్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సరే మనం ప్రార్థన చేసుకోవడానికి గెస్సెమనే తోటలోనికి వెళ్ళిపోదామని అందరిని తీసుకుని వచ్చాడు. గెస్సెమనే తోటలోనికి ప్రవేశించిన తర్వాత మిగిలిన శిష్యుల్ని ఇంకొక చోట ఉంచేశాడు యేసుప్రభు. వాళ్ళు దూరంగా ఉన్నారు. వారిని అక్కడ ఉంచి పేతురుని, యాకోబుని, యోహానును తీసుకుని మనం ప్రార్థన చేసుకుని వద్దామని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చాడు. వాళ్ళ మిగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు వచ్చారు. వీరిని ఇక్కడ కూర్చోబెట్టి నేను వెళ్ళి పర్సనల్గా ప్రేయర్ చేసుకుని వస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి, ఎందుకంటే శోధన రాబోతుంది కాబట్టి మీరు ప్రార్థనలో ఉండండి అని చెప్పి యేసుప్రభు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. గెస్సెమనే తోట యేసుక్రీస్తు వారి యొక్క సిలువ శ్రమలకు ఆరంభమైన స్థలం. యేసుక్రీస్తు వారి త్యాగానికి గుర్తు. ఆయన త్యాగానికి అక్కడే బీజం పడింది. ఎందుకంటే ఆ స్థలంలో, ఆ తోటలో యేసుప్రభు నేను ఇది చేయను, ఇది చాలా కష్టమైనటువంటి పని, ఈ సిలువ శిక్ష నేను భరించను, తండ్రి మీరు ఎవరైనా తీసుకుని రండి, ఇది నా వల్ల కాదు అని ఆయన చెప్పి విడిచిపెట్టేస్తే కనుక పని జరగదు. బట్ యేసుప్రభు అలాంటి మాట చెప్పలేదు. నీ చిత్తమైతే దూరం చెయ్యి, లేదంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆయన తనను తాను త్యాగం చేసుకున్న స్థలము గెస్సెమనే తోట. అలాంటి గెస్సెమనే తోటలో ఒక ప్రధానమైన వ్యక్తిగా పేతురు కూడా ఉన్నాడు. గెస్సెమనే తోటలో త్యాగం ఉంది. అలాంటి స్థలంలో పేతురు ఉన్నాడు. ఇలా పేతురు మూడు ప్రాముఖ్యమైన స్థలాల్లో యాయిరు గృహంలో, తర్వాత రూపాంతర కొండ మీద, తర్వాత గెస్సెమనే తోటలో. యాయిరు గృహంలో మరణం లేదు, జీవం ఉంది. రూపాంతర కొండ మీద మార్పు చెందిన జీవితం ఉంది. తర్వాత గెస్సెమనే తోటలో త్యాగం ఉంది. ఈ మూడు స్థలాల్లో పేతురు ఉన్నాడు. తర్వాత